ఈవినింగ్. వావ్ అంటే వినోదం, వావ్ అంటే విజ్ఞానం, వావ్ అంటే ఉల్లాసం, వావ్ అంటే ఉత్సాహం. వెల్కమ్ టు వావ్ మాంచి కిక్కిచ్చే గేమ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు మీ చేత వావ్ అనిపించుకోవడానికి, నాతో నాలుగు రౌండ్స్ ఆడడానికి, 10 లక్షల క్యాష్ గెలుచుకోవడానికి ఈ సీజన్లో మొట్టమొదటిసారిగా 2 యువ జంటలు మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ యష్ అండ్ వర్ష, అర్జున్ అండ్ సురేఖ. ఇనుములో హృదయం మొలిచెనే, ముద్దిమంటూ నిన్నే వలచెనే. ఇనుములో హృదయం మొలిచెనే, ముద్దిమంటూ నిన్నే వలచెనే. పూజించ యంత్రుడు పువ్వాసనకొచ్చాడు, మర మనిషి వింతోడు మన్మధుడై వచ్చాడు. గూగుల్ కే అందని అందం చూడాలనుకున్నాడు, కాలాలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు. యాక్చువల్గా ఈ సీజన్లో మొట్టమొదటిసారి యువ జంటలు అన్న తర్వాత ఒక్కడే వచ్చాయంటే? అంటే నా జంట వస్తుంది సార్ నెక్స్ట్, అందుకే ఫస్ట్ నేను వచ్చేసాను. మరి మీ ఆవిడని ముద్దుగా ఏమని పిలుస్తుంటావు? డుమ్మా. డుమ్మా, యా సరే, డుమ్మా సరే, డుమ్మా అనే పిలు. ఓకే, డుమ్మా బా. ఆ వావ్. ఏదో ఏదో చెప్పాలనిపిస్తోందే, నువ్వే నువ్వే కావాలనిపిస్తోందే, ఇంకా ఏదో అడగాలనిపిస్తోందే. Oh my God Daddy, just don't be my baddie. Oh my God Daddy, just don't be my baddie. Oh my God Daddy, just don't be my baddie. అదిరిపోయిన సెల్యూట్. ఎన్సీసీ స్టూడెంట్ సార్ నేను, అందుకే. వావ్. ప్రెజెంట్ ఆర్మ్స్. ఇంకొక ఫన్నీ విషయం ఏంటంటే, చెప్పుకుంటే సిక్ చేయడు కానీ అప్పుడు హిందీ అంత వచ్చేది కాదు. సో 25 దాటి నంబర్స్ ఏం తెలిసేవి కాదు నాకు. సో ఎప్పుడు రోల్ కాల్ చెప్పినా పొద్దున్న 25 లోపే వెళ్ళి నించునేవాడిని. ఒకరోజు లేట్ అయిపోయింది, 25 తర్వాత ఎక్కడో వెళ్ళి నించున్నాను. ఈరోజు అయిపోయారా బాబు అనుకుంటానే ఉన్నాను. ఏదో నంబర్ దాటిపోయింది, నేను చెప్పలేదు ఇలా నించున్నాను. వచ్చి కొట్టాడు నన్ను సార్. కొట్టి ఓటీ ఆఫీసర్స్ వస్తారు యాక్చువల్లీ, వచ్చి కొట్టి నన్ను. నేషనల్ లాంగ్వేజ్ నీకు హిందీలో నెంబర్స్ రావా అని చెప్పి పనిష్మెంట్ ఆ రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా నాకు రైఫిల్ ఇచ్చి కదంతాను. బేసిక్లీ డిసిప్లిన్, టైం సెన్స్ కానీ గ్రేట్. నీకంతా అన్నీ బాగున్నాయి, మరి నీతో రావాలి కదా మీ ఆవిడ. ఆవిడకేంటి ఎందుకు డిసిప్లిన్ లేదు? మా ఆవిడ డిసిప్లిన్ కేర్ చేస్తారు. కానీ నేనేం అనలేను, అలాంటి పరిస్థితుల్లో నన్ను కూర్చోబెట్టాను, ఆ పేరు అలాంటిది. అవును సార్, నేను ఏమనలేదు. ఇంటికి వెళ్ళాక ఫుడ్ ఉండదు కాబట్టి, ఇంటికి వెళ్ళాక ఫుడ్ ఉండదు కాబట్టి. అబ్బా, అందరికీ అదే అదే, దట్ ప్రాబ్లం, దట్ ప్రాబ్లం, దట్. సో నువ్వేమని పిలుస్తావు? ఆయనేమో చాలా తమాషగా పిలిచాడు, డుమ్మా అన్నాడు ఆయన. మా ఆవిడ పేరు పప్పీ సార్. తన్నేమని పిలుస్తారు మీరు? బేబు. ఓ, బేబు బేబు. మీరేమని పిలుస్తారు? నేను లవ్. లవ్ అంటాను ఇంకా నామంటే. పిల్లలు పుట్టారు, మనవరాళ్ళు వచ్చేసారు, మనవాళ్ళు వచ్చేసారు, అదెలా మారుతుందమ్మా? అవర్ లవ్ ఇస్ లవ్. సరే పిలువు పప్పి అని. పప్పి. అరే అంత గట్టి పిలిస్తే కానీ రా, ఒకసారి ప్రేమతో పిలు అదే పప్పిని. పప్పి పప్పి రామా. నమ్మలేక నమ్మలేక నన్ను గిచ్చుకుంటున్నా, నొప్పి పుట్టి ఎక్కడ లేని సంతోషంలో తుళ్ళుతున్నా. నమ్మలేక నమ్మలేక పొట్ట పట్టుకోనా, పిచ్చి పట్టిన వేసే చిందుల్నే చూస్తున్నా. తప్పదింక భరించవేనా బంగారం, బుజ్జి బుజ్జి బంగారం. వెల్కమ్. థ్యాంక్ యూ. సో పప్పి, మీరు ఆయన ఏమని పిలుస్తారు? మాము. మాము బేబు. ఆహా, మాము అంటే ఎలాగ వచ్చింది అది మాము? యాక్చువల్లీ ఏజ్ లో కొంచెం పెద్ద కదా, అందుకని మామా అని మాము మాము అలా. ఎక్కడ ఫస్ట్ చూపులు కలిసిన శుభవేళ?
చెప్పు చెప్పు. డిన్నర్ కి వెళ్ళాం ఏదో బర్త్డే పార్టీకి. తను ఆ పక్కన వాళ్ళ ఆఫీస్ టీమ్ తో వచ్చింది డిన్నర్ కి. తను ఎక్కడికి వెళ్తే అక్కడికి ప్లేట్ పట్టుకొని తిరగడం. సో అలాగ పరిచయం అయ్యి ఇంట్లో ఓపెన్ చేసావు. ఓకే గుడ్. నువ్వు అర్ధనారి ఎప్పుడు? అది 2016 సార్. సార్ లేడీ గెటప్ లో మూవీ. బట్ ఐ హావ్ సీన్ ఇట్. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ ఎందుకంటే ఆ ఇయర్ చాలా పెద్ద పెద్ద మూవీస్ ఉన్నా అర్ధనారి మా మూవీకి 3 నంది అవార్డు. సో నీకు కూడా వచ్చింది కదా. గుడ్, వెల్ డన్, వెల్ డన్. ఎందుకంటే చాలా కష్టం ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం. మీ ఇద్దరి లవ్ స్టోరీ? మాది చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ సార్. అవునా? అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయింది ఇప్పుడు. వావ్. సో దాని తర్వాత బళ్ళారిలో హాస్టల్, ఒకటే హాస్టల్ ఉంది. సో గర్ల్స్ క్యాంపస్, బాయ్స్ క్యాంపస్, విండోస్ లో నుంచి చూసుకునే వాళ్ళం. అబ్బా, అది ఒక సాహసంలా అనిపిస్తుంది. అప్పటికే నువ్వు ఇవన్నీ ఇంట్రెస్టెడ్? కొరియోగ్రఫీ అంతా చిన్నప్పటి నుంచి డాన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ సార్. అంటే డాన్స్ కి ఇన్స్పిరేషన్? మా పేరెంట్స్ నన్ను మా గ్రాండ్ ఫాదర్ గా వదిలేసారు కొన్ని రోజులు. సో మాది గుత్తి రాయలసీమ సార్. సో నేను డాన్స్ చేస్తే నాకు మా గ్రాండ్ ఫాదర్ డైలీ ఒక 10 రూపీస్ నోట్ ఇచ్చేవాడు అనమాట. సో అక్కడ నుంచి నా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. అంటే నేను దిస్ మై స్పెషల్ టాలెంట్ అని నాకు అప్పుడు అర్థమైంది. సో ఫస్ట్ ఫిల్మ్ యాజ్ ఎ కొరియోగ్రాఫర్? మూవీస్ చేశాను సార్ ఇంతకుముందు చిన్నటువంటి. బట్ బాగా పాపులర్ అయిందంటే యూటర్న్ సాంగ్. సో దట్స్ యూటర్న్ ఫర్ మై లైఫ్. సో అక్కడ నుంచి ఐ డిడ్ గ్లాస్మేట్ సాంగ్ సాయిధరమ్ సార్ది. అండ్ సో ఆల్మోస్ట్ ఐ డిడ్ 10-15 సాంగ్స్. రీసెంట్ హిట్ అంటే ప్రదీప్ ది నీలి నీలి ఆకాశం సాంగ్. బట్ స్టిల్ వి ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్, ఎస్పెషల్లీ మీ సాంగ్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. కొరియోగ్రాఫర్ అవడం, ఆర్ యు హ్యాపీ? వెరీ మచ్. ఎందుకంటే ఐ థింక్ ఐ కేమ్ టు నో దట్ యు ఆర్ ఎయిర్ హోస్టెస్. ఐ వాస్. ఎక్కడ? బెంగళూరు లో 1.5 ఇయర్ చేసా. మనం ఎప్పుడు కలవలేదు ఫ్లైట్ లో లేదా? ఐ విష్. ఓకే, గుడ్ గుడ్ గుడ్. అలాగే ఇక్కడ హెచ్ఆర్. ఆహా, స్టిల్ స్టిల్. వావ్, గుడ్ గుడ్ గుడ్. ఇప్పుడు తమాషా ఏంటంటే యాక్చువల్గా నార్మల్గా అయితే యశ్ అండ్ వర్ష ఆడాలి, లేకపోతే అర్జున్ అండ్ సురేఖ ఆడాలి. సో ఒకే ఫ్యామిలీలో ఎందుకు గొడవలని చెప్పి ఇప్పుడు చిన్న మార్పు చేస్తున్నాం ఈ రౌండ్లో. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే సురేఖ అండ్ వర్ష వచ్చేయండి. సురేఖ, మీ ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు. మహేష్ బాబు, కలిశారా ఎప్పుడైనా? సరే, ఏది డైలాగు? ఏమైనా అయితే సారీ. ట్రై. బికాజ్ ఇట్స్ యువర్ డైలాగ్, ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఇట్. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహమేరా? సాయి కుమార్ సార్, సాయి కుమార్ సార్. బాగా చెప్పారు, నిజంగా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. కట్ చేస్తే హీరో ఓ దొంగ, జైలు నుంచి తప్పించుకుని తన ఫ్రెండ్తో కలిసి బ్యాంకాక్ వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తాడు. మరోవైపు పోలీసులు తన కోసం వెతుకుతుంటారు. ఓ రోజు హీరోకి యాక్సిడెంట్లో తనలా ఉన్న మరో వ్యక్తి కనిపిస్తాడు. కట్ చేస్తే హీరో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి తనలాగే ఉన్న వ్యక్తి స్థానంలో అతని ఇంటికి వెళ్తాడు. కట్ చేస్తే తన ఊరి వారు నీటి కోసం పడుతున్న శ్రమను, త్యాగాన్ని చూసి ఆ హీరో చలించిపోయి నీటి సమస్యకు కారణమైన విలన్లకి ఎదురు తిరుగుతాడు. కట్ చేస్తే క్లైమాక్స్ లో ఇద్దరు హీరోలు విలన్లతో పోరాడి గెలిచి ఆ ఊరి నీటి సమస్యను తీరుస్తారు. సో టైటిల్ ఖైదీ 150. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో చిరంజీవి గారు పోషించిన పాత్రల పేర్లు ఏమిటి? ఆహా, పోషించిన పాత్రలు, ఆ క్యారెక్టర్ నేమ్స్? సురేఖ, కత్తి, లక్ష్మి. యా, కత్తి ఓకే. ఓకే, ఇంకొకటి. మో కత్తి ఏంది? కత్తి పక్కన ఏదో ఉంటుంది, చెప్పు ఫుల్ పేరు చెప్పు. సురేఖ అనే పేరుతో ఆవిడ బజర్ నొక్కి మా మీద ప్రేమతో 40,000 మాకు ఇస్తున్నారు. సో ఇట్ ఈస్ కత్తి సీను. సీను. ఇంకోటి కొణిదెల. కొణిదెల శంకర్. శంకర్. ఆహా, ఓకే. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాకి కథా రచయిత ఎవరు? ఎస్, మృగరాజ్. మృగరాజ్ ఏంటండి? మృగరాజ్ అంట.
అయ్యయ్యో అయ్యయ్యో మృగదాస్ మురుగ ఏఆర్ మృగదాస్ ఏఆర్ మృగదాస్ 40,000 మీరే ఇవ్వాలి ఓకే రెడీ ఆన్ యువర్ బజర్స్ మూడోది ఈ సినిమాలో హీరోయిన్ లక్ష్మి పాత్రలో నటించింది ఎవరు కమ్ ఆన్ కాజల్ అగర్వాల్ 40,000 క్వశ్చన్ నెంబర్ 4 అమ్మడు లెస్టు కుమ్ముడు ఈ సాంగ్ లో ఆ క్యామియో చేసిన ఇద్దరు సెలబ్రిటీస్ ఎవరు సెలబ్రిటీస్ నేమ్స్ ఆ సాంగ్ లో ఇద్దరు కనిపిస్తారు సెలబ్రిటీస్ రామ్ చరణ్ గారు దేవిశ్రీ ప్రసాద్ గారు రామ్ చరణ్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ నేను ఏంటి నీవే ఫైనల్ గా చెప్పి 40,000 లాక్కోండి సినిమా డైరెక్టర్ ఎవరు అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు దట్ మూవీ డైరెక్టర్ సేమ్ అదే సినిమా ఖైదీ 150 ఖైదీ 150 ఖైదీ 150 జరుగుతోంది ఇప్పుడు ఏ డైరెక్టర్ తెలీదా ఆయన వివి వినాయక్ కాన్ఫిడెంట్ గా చెప్పండి వివి వినాయక్ తీసుకోండి 40,000 చేసేద్దాం రావే రావే ఇది ఒరిజినల్ గా తమిళ్లో కత్తి సినిమాకి ఇది రీమేక్ వండర్ఫుల్ ఫిలిం ఒక 40,000 ఇక్కడ ఇచ్చేమ్మా వాళ్ళు ఎలా చూస్తున్న వాళ్ళు ఎలా మురిసిపోయారో నాకు తెలియదు కానీ నేనేటో నాకు తెలియదు కానీ అసలు వాళ్ళిద్దరూ మాత్రం మేము లేకుండా ఇరగదీసేస్తున్నారు ఫీల్ అయ్యారు వాళ్ళు ఓకే గుడ్ సో టేక్ యువర్ అమౌంట్ టేక్ యువర్ పాప్కార్న్ హ్యాపీలీ రిలాక్స్ సో సురేఖ యు ఆర్ లీడింగ్ 10,40,000 సో వర్ష ఇస్ లైక్ 9,20,000 ఎస్ వచ్చేయండి అర్జున్ అండి యాష్ కమ్ ఆన్ రెడీయా రెడీ కట్ చేస్తే హీరో చిన్నతనంలోనే తన తల్లిదండ్రులు విడిపోతారు హీరో తన తల్లి దగ్గరే పెరుగుతాడు కొన్నేళ్ల తర్వాత తండ్రిని చూడ్డానికి ఊరికి వచ్చిన హీరో అక్కడే ఉంటున్న తన మరదలితో ప్రేమలో పడతాడు కట్ చేస్తే హీరోకి తన మరదలితో జరిగే పెళ్లిలో పొరుగూరి శత్రువుల వల్ల జరిగిన గొడవల్లో హీరో తన తల్లిని కోల్పోతాడు కట్ చేస్తే హీరో తమ శత్రువుల ఇంటి అబ్బాయికి స్నేహితుడుగా తనతో వాళ్ళింటికి వెళ్ళి వాళ్లలోని పగని ద్వేషాన్ని తన ప్రేమతో మంచితనంతో జయించి వాళ్ల మనసులు గెలుచుకుంటాడు తమ రెండు కుటుంబాలను ఒక్కటి చేసి చివరికి తన మరదలిని పెళ్లి చేసుకుంటాడు మిర్చి మిర్చి ఎస్ క్వశ్చన్ నెంబర్ 1 ఈ సినిమాలో అనుష్క పాత్ర పేరేమిటి ఆహా వెన్నెల రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 2 ఈ సినిమాలో హీరో తల్లి పాత్రలో నటించిన నటి ఎవరు మళ్ళీ నువ్వేనా ఆహా ఏంరే నమ్మ కర్ణాటక దిందా నీవు డబ్బులు లాగేస్తున్నారు నదియా నదియా గారు నదియా ఓకే క్వశ్చన్ నెంబర్ 3 ఈ సినిమాలో హంసానందనితో ప్రభాస్ కలిసి డాన్స్ చేసిన పాట
ఇంకా క్వశ్చన్ అడగలేదురా, తెలిసిపోయింది. మిర్చి 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 లాంటి కుర్రాడే మిర్చి. ఆసం నాన్న 40,000. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో హీరో తండ్రిగా ఎవరు నటించారు? సత్యరాజ్ గారు. సత్యరాజ్. అండ్ బజర్ ఎవరు ఫస్ట్ నొక్కారో తెలుసుకోరా సార్? ఎవరు బజర్ ఫాస్ట్ నొక్కితే వాళ్ళు. ఓకే 40,000 ఇచ్చానన్న. అండ్ ఫైనల్ గా ఈ సినిమా దర్శకుడు ఎవరు? ఆయన ఆలోచించే లోపల కొట్టాడు. ఇంకా క్వశ్చన్ ఏం లేదు. ఎవర్రా మిర్చి డైరెక్టర్ చెప్పు. అనుష్క అనగానే వెన్నెల పేరు గుర్తుంది. డైరెక్టర్ పేరు కొట్టాల్సి. సెట్ లో ఆయన వస్తే యూజువల్ గా వేరే పెద్ద సినిమాలు అంటే ఒక డైరెక్టర్ సెట్ లోకి వచ్చారంటే అలర్ట్ అయిపోతారు సెట్ అంతా. డైరెక్టర్ వచ్చారనేది కనపడుతుంది, తెలుస్తుంది. కొరటాల శివ గారు సైలెంట్ గా వచ్చి కూర్చొని మేమేమో ఇలా ఆయన అడ్డ నిలబడో షూటింగ్ చేస్తున్నాం. పాప ఆయన పక్కకు జరగడానికి కూడా మొహమాటం. అంత సైలెంట్ గా వచ్చి సైలెంట్ వెళ్ళిపోతారు ఆయన. వెరీ సింపుల్ మ్యాన్ బట్ వెరీ బ్రెయినీ మ్యాన్. గుడ్. సో కొరటాల శివ గారు వెల్ డన్. 40,000 తీసుకున్నావా? సో ఇప్పుడు అన్ని చెప్పేశారా? ఫైవ్ క్వశ్చన్స్ అయిపోయాయి సార్. మీ ఇద్దరు రండి. వాళ్ళిద్దరు చేశారా? మీ ఇద్దరు. యాక్చువల్ గా ఆ పాట హంసానందిని చేసింది. అది మీరిద్దరు చేస్తే ఎలా ఉంటుందో. Thank you. అర్జున్ అండ్ సురేఖ 10,40,000. యష్ దగ్గరలో ఉన్నాడు 9,60,000. వర్ష 9,20,000. సో సెకండ్ రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. మీ లక్ మీద ఈ రౌండ్ అన్నమాట. ఓకే లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. సూపర్ హిట్ బొమ్మ పట్టు. సో బ్రదర్ యష్. Yes sir. ఫస్ట్ నెంబర్ ప్లీజ్. మై లక్కీ నెంబర్ 5. మీ మ్యారేజ్ డేట్ ఎప్పుడు? 28. చెప్పు చెప్పు. 28. ఇంకా చెప్పు. ఇంకా ఎప్పుడు ఎప్పుడు? 27 సార్. ఎప్పుడు అడిగినా తెలియదు సార్. లేదు నాకు 2 డేస్ యాక్చువల్ అంటే మాది మిడ్ నైట్ అంటే నైట్ అండ్ మార్నింగ్ అన్నమాట. 27 28. ఇంకొక పెళ్లి చేసుకున్నావా? తెల్లారితే 28 అంటున్నాడు. నన్ను పెళ్లి చేసుకుని ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. మిమ్మల్నే కళలో మళ్ళీ చేసుకున్నాడు. ఓకే గుడ్. యా సార్. ఓకే 5 ప్లీజ్. అవి కూడా డాన్స్ చేస్తున్నాయి. క్యూట్ గా ఉంది సార్. ఇప్పుడు దీన్ని మ్యాచ్ చేయాలి. Yes సార్. 11. Okay, 11 please. Oh. Wow. ఇప్పుడు సెకండ్ ఛాన్స్ గాని మ్యాచ్ చేసేస్తే 100,000. ఏది నెంబర్? I'll go with 1 sir. Okay, 1 please. సో సెకండ్ ఛాన్స్ లో 1 ఓపెన్ చేసావు. ఇప్పుడు దాని మ్యాచ్ 11. 5 11 11 సార్. చెప్పేది నాకు తీసిన 2, మళ్ళీ ఇప్పుడు 2 మ్యాచ్ చేయాలని. అదే మరి 5 లో తీసింటే హైపోపట వచ్చింది కదా. ఇప్పుడు 11 లో సార్ వీళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్. 11 తీయండి సార్. ఒకసారి అవును కూడా అడుగు ఎందుకు వచ్చిన కూడా కన్ఫర్మ్. 11 ప్లీజ్. మాకు 1 lakh 1 lakh మీకు. ఒకవేళ సార్ ఇప్పుడు NTR ఫోన్ చేశాడు, మాస్టర్ లాగా ఇమీడియట్ గా ఈవినింగ్ ఒకసారి కలుద్దాము, ఏదైనా ఒక సాంగ్ ప్రిపేర్ అయ్యారండి, నా సాంగ్
అంటే నీకు ఇష్టమైన సాంగ్ అండి ఎన్టీఆర్ది? టెంపర్. టెంపర్ సాంగ్ ఏమా? గుడ్ 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 థ్యాంక్ యూ. ఎవరి దగ్గర చేసావు కొరియోగ్రాఫర్ గా? నేను చిన్నప్పటి నుంచి ఎక్కడ నేర్చుకోలేదు, ఎక్కడ చేయలేదు సార్. చిన్నప్పటి నుంచి ఓన్ గా అక్కడ ఇక్కడ చూసి. సో ఏ మాస్టర్ గారి దగ్గర కూడా? లేదు సార్. సినిమా కూడా ఎక్కడ లేదు సార్. సో స్టార్టింగ్ రియాలిటీ షో స్టార్ట్ అయింది అండ్ అక్కడ నుంచి టాలెంట్ చూసి నాకు కార్డు ఇచ్చారు అండ్ అక్కడ నుంచి ఇట్స్ గోయింగ్ ఆన్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో 100,000 రూపాయలు ఇచ్చిన తర్వాత యష్ ఇప్పుడు నీ అకౌంట్ లో 860,000. థ్యాంక్ యూ సార్. ఓకే వర్ష, రెడీయా? Yes. మీ మీ మ్యారేజ్ డే ఎప్పుడు? సేమ్ కాదు చెప్పు. 27. ఓ మీకు 27? నా 28. సేమ్. ఓకే యువర్ నెంబర్ ప్లీజ్. ఓకే 6. మీ ఇద్దరు ఫస్ట్ చిన్నప్పుడు చూసుకున్నారు కదా, ఆ డేట్ గుర్తుందా? Yes. ఏం డేట్ అది? కాదు ఆడు చెప్తాడు. ఎక్కడ? బళ్ళారిలోనా? అవును సార్. త్రూ కిటికీ? అంటే అప్పుడు ఎగ్జామ్స్ ఉండింది మాది. సిచ్యువేషన్ చెప్పమన్నారు, డేట్ చెప్పమన్నారు. సేమ్ బార్బీకిలో కలిసారు కదా, సేమ్ డేటే. ఏ డేట్ చెప్పు? డిసెంబర్ 14. అబ్బా అవునా? అడుగు. కరెక్టా? వర్ష చెప్పేస్తుంది. చెప్పు, అట్లీస్ట్ గెస్ అయినా చెయ్యి. కష్టం కష్టం. ఇంటికి రా. 21st జూలై. 21st జూలై. యే కరెక్ట్ సార్. నేను టెస్ట్ చేస్తాను యాక్చువల్లీ. ఓపెన్ 6 ప్లీజ్. వావ్. ఇప్పుడు మీ ఇద్దరు డ్యూట్ చేయాల్సిందే తర్వాత. 2 లక్షలు గెలిచేస్తే 12. అంటే లవర్స్ అంత దూరంగా ఉంటారా? ఓ అయితే 5 or 7 or 2 or 10. అంత క్లోజ్ గా ఉన్నప్పుడు తప్పకుండా క్లోజ్ గానే ఉంటారు అని. ఓకే 7. 7 ప్లీజ్. ఓకే 2 తెలిసిపోయాయి. యువర్ సెకండ్ ఛాన్స్ నౌ, ఆల్రెడీ 1 లక్ష పోయింది. 12 లో వస్తే ఇప్పుడు నన్ను పెడతారేమో. 12 ప్లీజ్. నా సొల్ల సార్, యు చీటెడ్ ఆన్ మీ సార్. అక్కడ రావాలి డబ్బులు అని కదా. నేను చెప్పినా నీకు 12 అని. నా మాట ఎప్పుడైనా వింటావాను సార్. ఇక్కడ చూడండి సార్. సార్ అయ్యో, ఏమో పెద్దవాళ్ళని మాట వింటే ఇలా ఉంటుంది చూడు. అయ్యో, సో దీన్ని బట్టి ఏమర్థమైంది? మొగుడు చెప్పే మాట అర్థమైందా? ఇక్కడ సపోర్ట్ ఉందని తెగ ఎగురుతున్నాడు. ఇంటికి రా ఉంది, ఇంటికి రా ఉంది. వర్ష గారు, అత్తగారు ఏనండి? మా అత్తగారు యాక్చువల్ నాకే సపోర్ట్. అంటే బేసిక్ ఏంటంటే నేను పక్కన ఉంటుంది అనుకున్నాను కానీ 12 ఆహా ఇలా చేసింది ఏంటి? అదేం చేయలేదు, మీరే చేశారు. సరే ఇప్పుడు మ్యాచింగ్ నెంబర్ ఏంటి? 6. 6 ప్లీజ్. సరే రండి, 100,000 రూపాయలు ఇవ్వండి. దీనికోసమే కదా మోసం చేశారు, దీనికోసమే కదా హ్యాపీయా? మీరు హ్యాపీగా ఉండాలంటే ఇంకా వేయాలా చెప్పండి, వేస్తాను. ఇండిగోలో మీరే రిజైన్ చేశారు, వాళ్ళు తీసేశారా? సార్ యాక్చువల్లీ అది నిజం. నాకు చాలా ఇరిటేట్ అయ్యేది, అంటే క్యాబిన్ క్రూ అంటే రెస్పెక్ట్ ఇవ్వరు. సో నాకు చాలా ఫ్రస్ట్రేషన్ అయ్యేది. బట్ అర్థమైంది, ఈ కోపానికే నేను టెన్షన్ అయ్యాను. మీ కోపానికి మీరే రిజైన్ చేశారు. అయితే చేయాల్సి వచ్చింది. మీ ఇద్దరు వస్తే ఒక బ్యూటిఫుల్ మెలోడీ.
Arjun, ready? Ready, sir. So, nee first number, first chance. 8, sir. 8, please. ఇది ఇప్పుడు ఇంటికి వెళ్ళాక సీన్ ఇది. 8th మావిడి బర్త్డే అని చెప్పి ఏదో తీసాలి అలాంటి చేశారు కొట్టేది. ఓ 8th బర్త్డే చేసావా? 4 + 4 = 8 4ఆ? ఎందుకు వచ్చింది సార్? మావిడితో బాధ 4 అంట. ఇందాక ఆవిడ 12 అంటే ఆవిడకి 2 లక్షలు వచ్చేది. నేనే అందుకని సైలెంట్ ఉన్నాను కదా, నేనే మాట్లాడాను. బాగా నవ్వుకుంటా ఉన్నాను సార్, రెచ్చగొట్టద్దు సార్. 4 ప్లీజ్. అబ్బా అదొక్కప్పుడు పెళ్లికి ముందు అన్ని కరిగిపోయాయి సార్ పెళ్లి తర్వాత, అన్ని కరిగిపోయాయి సార్ పెళ్లి తర్వాత. నాలుగేమో బిఫోర్ మ్యారేజ్, 8 ఏమో ఆఫ్టర్ మ్యారేజ్. ఓకే నెక్స్ట్. 9 సార్. 9 ప్లీజ్. నైన్ ఎందుకు చెప్పావు? పక్క పక్కనే ఉన్నాయి కదా. ఓకే మ్యాచ్ ఏ మరి. 8 సార్. 8 ప్లీజ్. అమ్మా సో 100,000 రూపాయలు నీకు, 100,000 రూపాయలు మాకు. సో 100,000 రూపాయలు ఇచ్చిందా అర్జున్? ఇప్పుడు నీ అకౌంట్ లో 940,000. అండ్ ఫైనల్ గా ఎస్ సురేఖ, యువర్ లక్కీ నెంబర్ 8. సో 8 ప్లీజ్. అర్థమైంది. మా ఆవిడ ఇక్కడ సురేఖ, అక్కడ సురేఖ. సో సురేఖ సురేఖ మ్యాచ్ చేశారు. సురేఖ ప్లీజ్ పేరు నిలబెట్టు, 200,000 వచ్చేటట్టు చూడు సార్. క్లూ ఇవ్వండి సార్. సురేఖ బర్త్డే 1, నా లక్కీ నెంబరు 9. ఓకే మీరు డిసైడ్ చేయండి, 1 or 9. నాట్ అగైన్ సార్. 9 ప్లీజ్. సురేఖ 200,000 సేఫ్. నా మనీ సేఫ్. సో 1,40,000. ఇప్పుడు మీ ఇద్దరు వచ్చేయండి మెలోడీ, మరి మీ ఇద్దరు కోసం ఒక మెలోడీ వెయిటింగ్. Good. With Surekha, luck. 1,40,000. So, second round ayyetappudiki, Surekha leading. But third round, మీ జనరల్ నాలెడ్జ్ ని టెస్ట్ చేసే రౌండ్. మీరు క్లూ ఇవ్వకపోతే క్లూ ఉండదు. సో యష్ నీతోనే మొదలవుతుంది. Yes, sir. టోటల్ గా 4 ప్రశ్నలు. Okay. Ready, let's start playing round number 3. Laka 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 laka. నుజేపు లక 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 లక. Question number 1. స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశ జాతీయ జంతువు ఏది? పాస్. పాస్. Question number 2. వెంకటేష్ నటిస్తున్నాయి చెప్పేస్తోలే కొత్త సినిమా ఏది? నారప్ప. అది బిఫోర్ కరోనా కొత్త సినిమా.
బిఫోర్ లేదు సార్ అదే కరోనా వల్ల ఆగింది నారప్ప ఇస్ ద రైట్ ఆన్సర్ భయపడ్డే సార్ సార్ క్వశ్చన్ నెంబర్ 3 కరోనా వ్యాధి సోకకుండా రక్షణ కోసం వైద్య ఆరోగ్య శాఖలలో పీపీఈ కిట్లు వాడుతున్నారు మరి ఆ పీపీఈ అంటే ఏమిటి పాస్ సార్ ఆ ఫైనల్ గా నాలుగో ప్రశ్న శ్రీశైలంలోని పరమ శివుడిని ఏ పేరుతో పిలుస్తారు మల్లికార్జున మల్లికార్జునుడు yes ఓకే సో అర్ధనారీశ్వరులైన శివపార్వతులను ఈ క్షేత్రంలో మల్లికార్జునుడు భ్రమరాంభగా భ్రమరాంభగా పూజిస్తారు రెండవ శతాబ్దంలో ఆ ప్రాంతాన్ని పాలించిన శాతవాహనులు ఈ ఆలయాన్ని నిర్మించారు వెళ్ళారా శ్రీశైలం చాలా సార్లు వెళ్ళాను గుడ్ సో మల్లికార్జునుడు yes రైట్ ఆన్సర్ PPE anybody some protective so personal protective equipment so adi virus antakunda deham anta dharinche pratyeka dustulu so yes chaala manchi cinema narappa akkada danush adaragottadu Srikanth Addala garu direction alage Priyamani is the heroine and manaki 1972 nundi independence vachin tarvata pulini టైగర్ ని అనుకున్నా సార్ అదే టైగర్ ని 72 నుంచి నార్మల్ గా అదే అనుకుంటా అందరం స్వాతంత్రం వచ్చినప్పుడు లయన్ సింహం ఓకే yes జాతీయ పుష్పం కమలం యా జాతీయ ఫలం మామిడి జాతీయ పక్షి నెమలి అండ్ జాతీయ వృక్షం మర్రిచెట్టు ఓకే సో రెండు కరెక్ట్ గా చెప్పావు అంతే సార్ అలాగే 150,000 మాకు ఇచ్చావు వచ్చేయి 150,000 మాకు వచ్చిన తర్వాత యెస్ ఇప్పుడు మీ అకౌంట్ లో 710,000 ఇండిగోలో అనౌన్స్మెంట్ చేసేవరా లీడర్స్ అనౌన్స్ చేస్తారు సరే అనౌన్స్ చేయండి అంటే ప్యాసింజర్స్ కే అనౌన్స్ చేస్తున్నారండి ఇప్పుడు 3 lakhs గెలుచుకోవచ్చు ఆ రౌండ్ పేరు లక 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 అని అనౌన్స్మెంట్ గా చెప్పండి గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ Welcome to the third round of Wow program. You have an opportunity to win 3 lakhs rupees in this round and the title of the round is Laka 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 Laka. Thank you. Okay. Question number 1. Roadla meeda dhvani kalushyanni tagginchadaniki sound pollution ni tagginchadaniki prachina Bharat desamlo ye paddhati avalambinchevaru. Prachina ante ancient India. ప్లాంటింగ్ ట్రీస్ తెలుగులో చెప్పండి చెట్లు పెంచుతారు పెంచేవాళ్ళు చెట్లు నాటేవాళ్ళు చెట్లు నాటేవాళ్ళు చెట్లు నాటేవాళ్ళు ఆ నాటిన చెట్లను పెంచేవాళ్ళు ప్లాంటింగ్ ట్రీస్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 2 దేవతారాధన కోసం ఆడవారి దుస్తుల అలంకరణతో లేడీస్ కాస్ట్యూమ్స్ తో మగవారు ప్రవేశించాలనే ఆచారం ఉన్న దక్షిణ భారత ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది సౌదత్తిలో చేస్తారు ఆయన సౌదత్తిలోనా మహారాష్ట్ర సారీ క్వశ్చన్ నెంబర్ 3 చదరంగంలో చెస్ చదరంగంలో ఎటువైపైన ఒక్క అడుగు మాత్రమే వేసే ఆ పావు ఏది కింగ్ కింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎందుకు అంత డౌట్ ఓకే అండ్ ఫైనల్ గా ఐఐటీలలో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్ష ఏది మా ఇంట్లో చాలా మంది రాశారు జేఈఈ జేఈఈ ఓకే గుడ్ సో దీనిని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది ఎనీ ఐడియా వాట్ ఇస్ జీ అన్నది జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఓకే అలాగే రాజు కింగ్ ఇలా వెళ్ళొచ్చు ఇలా వెళ్ళొచ్చు ఇలా వెళ్ళొచ్చు కింగ్ కెన్ మూవ్ ఎనీవేర్ హిస్ కింగ్ yes and దక్షిణ భారతదేశం అనేదే గుడ్ క్లూ ఈ ఆచారాలు విపరీతంగా ఉన్నవి కేరళ కొల్లం జిల్లా ఆ కొట్టన్ కులంగర శ్రీదేవి ఆలయంలో మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంది మెన్ ఆర్ నాట్ అలౌడ్ మగవారు వెళ్ళాలంటే ఈ నియమం తప్పనిసరి వాళ్ళ శారీని కట్టుకునో లేదా శారీ కొంగిలా వేసుకునో అలా వెళ్ళిన వారికి వ్యాపార లాభం సుఖ సంతోషాలు ఉంటాయని నమ్మకం ఓకే సో చెట్లు నాటడం ఇది యాక్చువల్ గా క్రీస్తు పూర్వం అశోక చక్రవర్తి కాలంలో కూడా రోడ్లకు ఇరువైపులా చెట్లకు ధ్వనిని ఆ సౌండ్ ని అబ్జార్బ్ చేసుకునే శక్తి ఉందట అట్ ద సేమ్ టైం ఆ దుమ్ము ధూళి ఇవన్నీ కూడా ఆ కాలుష్యాన్ని కూడా తగ్గిస్తాయి సో బికాస్ ఆఫ్ చెట్లు మూడు చెప్పేశారు ఓన్లీ 75,000 మాకు సో 75,000 మాకు ఇచ్చిన తర్వాత ఆహా యశ్ కంటే దాటిపోయారు ఇప్పుడు మీరు సో 745,000 అను క్వశ్చన్ నెంబర్ 1 ఇన్వెస్టిగేషన్ ఆ ఇన్వెస్టిగేషన్ తరహా
ప్రత్యేక లక్షణం ఉన్న పక్షి ఏది? సో ఈ పక్షి కూడా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఇప్పుడు అగ్ని చేసినట్టు ఇండియా పక్షి సార్, వేరే దేశం పక్షి సార్? అబ్బా, అంటే అది బయట ఉంటే బయటది, ఇండియాకి వస్తే ఇండియాది. ఫాస్ట్ సార్. క్వశ్చన్ నెంబర్ 2. తన క్రికెట్ కెరియర్లో సచిన్ టెండూల్కర్ మొత్తం ఎన్నిసార్లు 90+ స్కోర్లో అవుట్ అయ్యారు? ఎగ్జాక్ట్ నంబర్ చెప్పాలా సార్? యా, ఎగ్జాక్ట్ నంబర్ 20 టైమ్స్. వెరీ నియర్. ఇంకొంచెం వచ్చుంటే ఇచ్చామండి. రాంగ్. క్వశ్చన్ నెంబర్ 3. గోధుమ రవ్వతో చేసిన ప్రసాదాన్ని విస్తరాకులో భక్తులకు అందించే దేవస్థానం ఏది? అన్నవరం. అన్నవరం. ఎస్, వెళ్ళారా అన్నవరం? లక్కీగా మ్యారేజ్ కూడా అక్కడే జరిగింది. వావ్, అవునా? గ్రేట్. ఓకే, గుడ్. అండ్ ఫైనల్గా, ఇప్పుడు మనం ప్రతిదానికి యాప్ అంటున్నాం, ఇంతకీ యాప్ ఫుల్ ఫామ్ ఏమిటి? అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ప్రాసెస్, అప్లికేషన్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్, రైట్ ఆన్సర్. సో మొబైల్స్, కంప్యూటర్స్, వెబ్సైట్స్ నిర్వహణ సంబంధించిన ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం యాప్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. అలాగే అన్నవరం సత్యదేవన్ ఆలయం ఓడిఐలో 17 సార్లు, టెస్టుల్లో 10 సార్లు. సో సచిన్ 90-99 మధ్య అవుట్ అయ్యాడు. నర్వస్ 90s 27 టైమ్స్. ఎస్. అండ్ కాకి, ద బెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఒక కాకి చనిపోతే ఎలా, ఎందుకు, ఎక్కడ అన్న లెవెల్లో ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ అలాంటి ప్రమాదం సమూహంలో మిగతా వాటికి జరగకుండా జాగ్రత్త పడతాయట. సో కాకులకి ఇంకోటి తమాషా తెలిసిన, ముందుగా జరిగే ప్రమాదాలను తెలుసుకోగల సహజ గుణం కూడా ఉంటుందట. ఓకే, సో కాకి మిస్ చేసావు, 27 సార్లు మిస్ చేసావు. 150 నీకు, 150 మాకు. సో 150 మాకు ఇచ్చిన తర్వాత అర్జున్, ఇప్పుడు నీ అకౌంట్లో 790,000. సో సెకండ్ రౌండ్ అయ్యేటప్పటికి మంచి లీడ్ లో ఉన్నారు సురేఖ. ఇప్పుడు కానీ 4 చెప్పేస్తే సేఫ్. మంచి జమ్ సార్ మా ఆవిడ. ఓ, హెచ్ఆర్ అంటున్నావు కదా. అయ్యో, ఓకే, మీరు అన్నట్టు లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. ఏ జీవి తన పర్ఫెక్ట్ పార్ట్నర్ కనిపించినప్పుడు గులకరాయిని తీసుకెళ్ళి తన పార్ట్నర్ కాళ్ళ ముందు పెట్టి తన ఇష్టాన్ని తెలుపుతుంది? ఏ జీవి తన పర్ఫెక్ట్ పార్ట్నర్ కనిపించినప్పుడు గులకరాయిని తీసుకెళ్ళి తన పార్ట్నర్ కాళ్ళ ముందు పెట్టి తన ఇష్టాన్ని తెలుపుతుంది? ఇందాక మనోడు అలా కూర్చున్నాడు కదా పాటలో. ఈగల మన సాంగ్ అంటే డాన్స్ చేసి. శ్రీవారు ఉండండి, టైం లేదు దీనికి. అమ్మో, మళ్ళీ చెప్పచ్చా? ఈగల్ అయిపోయింది, సారీ. పాండవ అగ్రజుడైన ధర్మరాజుకున్న వ్యసనం ఏమిటి? జూదం. జూదం, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. గోపీచంద్ తమన్నా జంటగా కబడ్డీ నేపథ్యంలో వస్తున్న సినిమా ఏది? సిటీమార్. సిటీమార్, రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్గా, మన దేశంలో మొట్టమొదట సూర్యోదయం అయ్యే రాష్ట్రం ఏది? సూర్యోదయం అయ్యే రాష్ట్రం, సన్ రైజ్, ఫస్ట్ స్టేట్? కన్యాకుమారి. సూర్యోదయం కన్యాకుమారి. టైమ్ అప్. అరుణాచల్ ప్రదేశ్. అందుకనే అరుణాచల్ అనే పేరు కూడా అందుకే వచ్చింది. ఫస్ట్ అక్కడ సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది ఇండియాలో. సిటీమార్, సంపత్ నంది డైరెక్టర్. అండ్ జూదం, బాచికలు. ఇది బ్యూటిఫుల్. మళ్ళీ అది వాటి సైన్ అట, పెంగ్విన్. వెళ్ళే గులకరాయి పెట్టి ఐ లవ్ యూ, ఐ హేట్ యూ. ఓకే, సో 2 కరెక్ట్గా చెప్పారు. సో 2 మిస్ అయ్యారు. 150,000 మాకు. ఓకే, గుడ్. ఇందాక లక్కీగా ఆ మ్యాచింగ్లో 200,000 సేవ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు 150,000 ఇచ్చినా మీరే లీడ్లో ఉన్నారు. 890,000. అమ్మా, అయిపోయింది బాబు. క్వశ్చన్స్ అయిపోయాయి. సో లెట్స్ స్టార్ట్ ద ఫైనల్ రౌండ్ ఎపిసోడ్. విన్నర్ని డిసైడ్ చేసే రౌండ్, రౌండ్ నెంబర్ 4. వదల బొమ్మాళి వదల. ఉచేష్, రెడీ, డోర్స్ ఓపెన్. సార్, దాంట్లో ఏది కాలు, ఏది చెయ్యి? ఇది ఇలా పెట్టాలి. అబ్బో,
అలా పెట్టి ఈ రెండు చేతులు అంతే హ్యాండ్స్ సార్ దాంట్లో షూ లేవు షూ ఇప్పించా బట్టలు కూడా లేవురా బట్టలు కూడా లేవురా ఓకే సార్ రెడీ బొమ్మాలి వచ్చాయి బెండవు బెండవు థ్యాంక్ యూ గుడ్ 3 లక్షలు సో 3 లక్షలు మాకు వచ్చిన తర్వాత యేష్ ఇప్పుడు నీ అకౌంట్ లో 4,10,000 ఓకే సో వర్ష వచ్చేయండి ఆయన కొంచెం టఫ్ వచ్చింది అంటే డాన్స్ మాస్టర్ అని ఆయనకి టఫ్ ఇచ్చినట్టున్నారు డోర్స్ ఓపెన్ పట్టేశారు వచ్చే బొమ్మాలి హ్యాండ్ పైకి వెళ్ళాలి బాగా కాళ్ళు చాలా చిన్నవి బొమ్మలు ఇది ఎలా చిన్న కాలు కరెక్ట్ ఉంది డాన్స్ దాంతో నుంచి దిగి వచ్చావా ఆపుల్ బ్యూటీ నిన్ను చూసి కనిపడ్డాడా న్యూటన్ గ్రావిటీ అది తీసుకెళ్లి 3 లక్షలు మాకు ఇచ్చాను ఓకే వర్ష 3 లాక్స్ మాకు ఇచ్చిన తర్వాత 4,45,000 బట్ స్టిల్ ఐ థింక్ యూ ఎంజాయ్డ్ ఇట్ yes I had fun ఏమో అర్జున్ చేసేస్తాడేమో కొంచెం కాన్సంట్రేట్ చేస్తే చేయొచ్చు సన్నగా ఉండి ఇల్లే పట్టలేదు ఇంత ఉన్నా నేను అక్కడ పడతా గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ స్పిరిట్ తో వచ్చాయి రెచ్చిపోదాం బ్రదర్ పాలిలేక మస్తుకుంది వెదర్ డోర్స్ ఓపెన్ బాబు జాకెట్ ఈజీ 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 కమాన్ ఒక్క రేసు వెనకాల లెగ్ కరెక్ట్ గా ప్లేస్ చేయగలిగితే వెళ్ళిపోతుంది రెడీ సార్ వచ్చేమండి బొమ్మాలి బా బెండవు బెండవు రైట్ లెగ్ ఎత్తు అంటే బేసిక్ గా నువ్వు దూరిపోవాలని చూసావు బొమ్మలు ఒప్పుకోవాల తోసేసింది తీసుకో ప్రాపర్టీ రెడీ కంటి కొసల అగ్ను లెగయ కండ కండగా ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయ నాదం జగతి వినగ చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్ర హింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయ మూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృదంగమ్మై అదే అదే ఎమోషన్ లెవెల్ 3 లక్షలు తెచ్చేసి సో అర్జున్ 3 లక్షలు ఇచ్చిన తర్వాత 4,90,000 బ్రీలే లీడ్ లో ఉన్నారు వచ్చేయండి డోర్ ఓపెన్ అయ్యో ఈజీ యాక్చువల్లీ అది అడ్డు రాదు
ఓకే వచ్చేమనండి సార్ దాన్ని బొమ్మలు వచ్చాయి $3,00,000 సో $3,00,000 ఇచ్చిన తర్వాత యస్ $4,10,000 వర్ష $4,45,000 అర్జున్ $4,90,000 అండ్ ఫైనల్ గా $5,90,000 తో ఎపిసోడ్ విన్నర్ సురేఖ అమ్మడో లెట్స్ డు కుమ్ముడో సో కష్టే ఫలే అని అంటారు. సో మనసా వాచ కర్మణ మనం త్రికరణ శుద్ధిగా చేస్తే తప్పకుండా మనం అనుకున్నది సాధించగలం. అలాగే ఆ స్వయం కృషినే పునాది రాళ్ళుగా చేసుకుని తన సినీ ప్రస్థానాన్ని ఛాలెంజ్గా తీసుకుని ఖైదీగా అభిమానుల గుండెల్లో బందీ అయ్యి మా సురేఖ వదినమ్మకి జగదేక వీరుడై అలాగే చరణ్ సుష్మిత శ్రీజలకు ముద్దుల డాడీ అయిన ఆచార్య మెగాస్టార్ అన్నయ్యకి వావ్ చెప్తూ మళ్ళీ వచ్చేవారం ఇంకో 4 సెలబ్రిటీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్.